స్వీట్లలో ప్రత్యేకత కలిగిన రసగుల్లా పశ్చిమ బెంగాల్లో పుట్టింది. అయితే రసగుల్లా తమదంటే తమదని పశ్చిమ బెంగాల్, ఒడిశా మధ్య వివాదం ఉంది. తీపికి మారుపేరుగా మధురమైన రుచితో దేశ విదేశాల్లోనూ రసగుల్లాకు మంచి డిమాండ్ ఉంది. శుభకార్యాల్లో, విందుల్లో రసగుల్లాకు ఖచ్చితంగా స్థానం ఉంటుంది. అలాంటి రసగుల్లా బీహార్లో మాత్రం ఘాటెక్కుతోంది. బీహార్ రాజధాని పట్నాలో మిర్చి రసగుల్లా పేరుతో తయారు చేస్తున్న వంటకం ఇప్పుడు వినియోగదారుల మన్నన పొందుతోంది. పాట్నాలోని సత్కారా ఫుడ్ కోర్ట్ నిర్వాహకులు పచ్చిమిర్చితో చేసిన రసగుల్లాను తయారు చేశారు. ఈ రసగుల్లాలో కొంత తీపి కూడా కలిపినప్పటికీ మిర్చి ఘాటు ఎక్కువ ఉంటుంది. షుగర్ రోగులకు ఈ రసగుల్లా చాలా ఉపయోగకరంగా ఉంటుందని స్వీట్ షాప్ నిర్వాహకులు చెప్పారు. తీపి రసగుల్లాకు ఇప్పటికీ ఆదరణ తగ్గకపోయినప్పటికీ మిర్చి రసగుల్లాను యువత ఎక్కువగా ఇష్టపడుతున్నారని దుకాణదారులు తెలిపారు. రుచిలో మార్పు కోరుకునే వినియోగదారులకు ఇప్పుడు మిర్చి రసగుల్లా నచ్చుతోందని వెల్లడించారు. పట్నాలోని చట్కారా ఫుడ్ కోర్ట్ ను భాజపా నాయకుడు, సిక్కిం గవర్నర్ గంగా ప్రసాద్ కుమారుడు దీపక్ చౌరాసియా నిర్వహిస్తున్నారు. చాలా కాలంగా నాణ్యమైన తినుబండారాలు సరఫరా చేస్తున్నామని, వైవిధ్యమైన రుచులను కూడా అందిస్తున్నామని నిర్వాహకులు చెప్పారు. बॉस थे हमारे और कारीगर था और हम थे, बैठकर बताया कि गुड़ रसगुल्ला और प्लेन रसगुल्ला है मेरे पास, एक मिर्ची रसगुल्ला बनाया जाए, तो इसी पर हम लोग मिर्ची रसगुल्ला बनाए हैं। तो बहुत अच्छा पसंद कर रहे हैं, कल से दो तीन दिन से आ रहा, अच्छा डिमांड हो रहा है रसगुल्ला का ही, अच्छा सेल जा रहा है। మిర్చీ రసగుల్లా ఒక్కొక్కటి 15 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. పట్నా ప్రజలు ముందుగానే ఆర్డర్లు ఇచ్చి మరీ కొంటున్నారని దుకాణదారులు చెబుతున్నారు.